మహిళా క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రెగ్యులర్గా టోర్నీలు నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్న ఐసీసీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ టోర్నీల్లో పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరగనున్న T20 ప్రపంచకప్తోనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం మహిళల T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే భారత్ కరెన్సీలో 19 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కనుంది. గతంతో పోల్చితే ఇది 134% ఎక్కువ. తాజా నిర్ణయంతో రన్నర్అప్ టీంకు కూడా 1.17 మిలియన్ అమెరికన్ డాలర్స్, అంటే సుమారు 9 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. ఇక సెమీఫైనల్లో ఓడిన జట్లకు 675,000 అమెరికన్ డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ అందించనున్నారు. గతంలో ఈ జట్లకు 210,000 అమెరికన్ డాలర్లు ఇచ్చేవారు. ఐసీసీ నిర్ణయంతో మొత్తం ప్రైజ్ మనీ 225% పెరిగింది. గతంలో మొత్తం ప్రైజ్ మనీ 2.45 మిలియన్ డాలర్లుగా ఉంటే ఇప్పుడు 66 కోట్ల రూపాయలకు పెంచారు. మహిళల క్రికెట్ ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహిళల క్రికెట్ను మరింత అభివృద్ధి చెందేలా చేస్తుందని ఐసీసీ భావిస్తుంది. కాగా బంగ్లాదేశ్తో రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ జరగాల్సిన మహిళల T20 వరల్డ్ కప్ యూఏఈకి తరలించారు. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుండగా దుబాయ్, షార్జా ఆతిథ్యమిస్తున్నాయి.